నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా వాహన చోదకులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్న అధికారులు. బాలికల విద్యకు ప్రభుత్వం అనేక రాయితీలు ఇస్తుంది. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మంత్రి పీతల సుజాత. కల్తీ కారంపై ఉక్కు పాదం మోపుతున్నాం, మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు. 28వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా స్థానిక పోలీస్ కళ్యాణ మండపంలో ఆటో డ్రైవర్లకు, బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవాణా శాఖ మంత్రి సిద్ధి రాఘవులు, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను మంత్రులు ప్రారంభించారు. జిల్లా ఐపీ నుండి మా జిల్లా డైనమిక్ కలెక్టర్ గౌరవనీయులు కాంతిలో దండే గారు, మా డైనమిక్ ఎస్పీ ఇటీవల బాగా పవర్ చూపించేస్తా ఉన్నారు మా త్రిపాఠి గారు, మా ఈఎన్సీ గారు గంగాధరరావు గారు, జగన్నాథరావు గారు, అదేవిధంగా శ్రీహరిరావు గారు ఆర్టీసీ ఆర్ఎం గౌరవనీయులు వారికి, రాజారత్నం గారు మా డిటీసీ గారు, కృష్ణా డిటీసీ గారు కూడా మీర ప్రసాద్ గారు, అదేవిధంగా ప్రసాదరావు అండ్ శ్రీనివాస్ అండ్ డిపార్ట్మెంట్ అందరికీ, ముందున్నటువంటి మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. అందరికీ ఈ భద్రతా వారోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం, ప్రమాదాలు తగ్గించాలి, మరణాలు తగ్గించాలి. చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తా ఉంటారు, రోడ్డు ప్రమాదాలని నివారించాలి, ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు. ఒక మనిషి, ఒక డ్రైవర్ కానీ ఒక చనిపోతే ఆ కుటుంబం అనేక ఇబ్బందులు పాలవుతూ ఉంది. ప్రమాదాలు తగ్గించడానికి ప్రభుత్వ పరంగా ఎన్ని రకాల చర్యలు తీసుకోవాలి, ఇతర దేశాల్లో ఉన్నటువంటి టెక్నాలజీని కానీ, లేటెస్ట్ గా వస్తున్నటువంటి టెక్నాలజీని కానీ మీకు అందించమని పదే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సమావేశంలో కూడా చెప్తున్నటువంటి దాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల్లో అన్ని చోట్ల కూడా ఈరోజు రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు అన్ని కూడా చాలా భారీతో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రోడ్ సేఫ్టీ మెజర్స్ మీద అవగాహన సదస్సులు కానీ, కాలేజీలో సెమినార్లు కానీ, ర్యాలీలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటుంది. గత మనం కనీసం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు పబ్లిక్లో ఒక అవేర్నెస్ వస్తే దీనికోసం మీరు మాట్లాడుతున్నారు, ఏది ఈ కార్యక్రమాలు అన్నప్పుడు ఇక రోడ్డు మెజర్స్ మీద, రోడ్ సేఫ్టీ మీద ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే దాంట్లో మీలో కూడా ఒక అవగాహన వచ్చి మీరు మీటింగ్లకు వచ్చిన వ్యక్తులు ఇలా పొలాలు చెప్పినప్పుడు పై 100 మందికి మీరు చెప్పాలి ఒక మంచి అన్నప్పుడు, ఆటోమేటిక్గా 100 మందికి వెళ్ళినప్పుడు రోడ్ సేఫ్టీ మెజర్స్ మీద కొంత ధ్యాస పెడితే ఎన్ని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలైనా రోడ్ మెజర్స్ మీద మనం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ప్రజలు మేము చట్టాన్ని ఎవరించి ఈ విధంగా చేయాలి, ఈ విధంగా బతికెళ్ళాలి చెప్పగలం తప్ప మీలో కూడా అవేర్నెస్ రావాలి. మా ఇంటి మహాలక్ష్మి ఆడపిల్ల, ఆడపిల్లను కాపాడుదాం, ఆడపిల్లను చదివిద్దామంటూ గుంటూరు జిల్లా మంగళగిరి జెమ్స్ పబ్లిక్ స్కూల్ వారు ఏర్పాటు చేసిన ర్యాలీని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భ్రూణ హత్యల నివారణకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆడపిల్లను చిన్నచూపు చూడకుండా బాగా చదివించాలని, ఆడపిల్లల చదువుకు ప్రభుత్వం అనేక రాయితీలు ఇస్తుందని ఆమె తెలియజేశారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రాధాన్యమిస్తూ ర్యాలీ నిర్వహిస్తున్న స్కూల్ యాజమాన్యాన్ని మంత్రి పీతల సుజాత అభినందించారు. సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని మహిళలందరూ చదువుకోవాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. కార్యక్రమంలో గంజి చిరంజీవి, పలువురు మహిళలు పాల్గొన్నారు. మేనేజ్మెంట్ స్టాఫ్ అందరికి, అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గ మున్సిపల్ చైర్మన్ ఇన్ఛార్జ్ చిరంజీవులు గారికి నేషనల్ గర్ల్ చైల్డ్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది జేమ్స్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం. పీడీ గారు కూడా అటెండ్ అయ్యారు, మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున. ఈ రోజున మెయిన్గా గర్ల్కి సంబంధించినటువంటి
ఇష్యూస్ అన్ని కూడా తప్పనిసరిగా ఆ పరిష్కారం కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ప్రభుత్వ పరంగా కూడా మేము మెయిన్గా భ్రూణ హత్యలు నివారించడం మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆడపిల్లని తెలియగానే చంపేసే పరిస్థితుల్లో మనం ఇంకా ఉన్నాం. దాన్ని ఇమీడియట్గా అడ్డుకోవాలి. ఆడపిల్ల మా ఇంటి మహాలక్ష్మి, మనందరికీ కూడా ఒక మహాలక్ష్మి. ఆడపిల్ల నిజంగా మన కళ్ళ ముందు చిన్నప్పటి నుంచి ఉంటే ఆ ఇల్లే చాలా కలకలాడుతుంది. ఆ చిన్నప్పటి నుంచి మొదలవుతుంది మహిళ యొక్క జీవితం. పిల్ల బేబీ స్థాయిలో పెద్ద అయ్యే వరకు కూడా ఒక కూతురుగా కానీ, అక్కగా కానీ, చెల్లెగా కానీ, తల్లిగా కానీ, భార్యగా కానీ, ఒక స్నేహితురాలుగా కానీ, ఎన్నో రకాల పాత్రల్లో ఆ చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు కూడా అందరికీ కూడా శక్తి వంచన లేకుండా చాలా మనకి సాయం చేస్తారు. మన యొక్క మన జీవించడానికి కావాల్సినటువంటి అన్ని సపోర్టు కూడా ఒక మహిళ రూపంలోనే మనకు వస్తుంది. తల్లిదండ్రులు కూడా ఈ రోజున మగవాళ్ళ కన్నా ఆడపిల్లలే చాలా అన్నింటిలో కూడా. తెలుగుదేశం పార్టీ నాయకులు జననేత పరిటాల రవీంద్ర 12వ వర్ధంతిని నగరంలో ఘనంగా నిర్వహించారు. 31వ డివిజన్లో పాలెడుకు శివశంకర్ రాజేష్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, మన్నవ సుబ్బారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రవీంద్ర మరణం టీడీపీకి తీరని లోటని అన్నారు. ప్రతి ఒక్కరూ పరిటాల రవీంద్రను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రవిశంకర్, శివప్రసాద్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పరిటాల రవి గారి వర్ధంతి కార్యక్రమాన్ని, దూలిపాల వీరేంద్ర చౌదరి గారి వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరినీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు పరిటాల రవి గారు పేదల కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వ్యక్తి. భూస్వాముల నుండి, పత్తందారుల నుండి, బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల్ని, మైనార్టీల్ని వారి అరాచకాల నుండి కాపాడినటువంటి వ్యక్తి. వారి జీవితాలను తీర్చిదిద్దడం కోసం వారి ప్రాణాలను అర్పించారు పరిటాల రవి గారు. అలాగే దుర్మార్గంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకించి పరిటాల రవి గారి ఎదుగుదలను ఓర్చుకోలేక, వారు పార్టీని అభివృద్ధి చేసేది తట్టుకోలేక భూస్వాములకి కొమ్ము కాసి రాజకీయ స్వార్థం కోసం రాజకీయ హత్యని చేయడం చాలా దురదృష్టకరం. పరిటాల రవి గారిని హత్య చేసిన దాంట్లో అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించి దుర్మార్గానికి ఒడిగట్టడం చాలా దారుణం. అయినా కానీ ఈరోజు అందుకు ఇలాంటి దుర్మార్గులకి ప్రజలు గుణపాఠం చెప్పారు. అట్లాగే పరిటాల రవి గారి ఆశయ సాధన జరగాలని, వారు పేద ప్రజలకు ఎంతో వెన్నుదండలు అందించారు, పేదలకు అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేశారు పరిటాల రవి గారు. వారి ఆశయ సాధన ముందుకెళ్లాలని ఈరోజు తెలుగు యువత కార్యకర్తలు కోరుకుంటా ఉన్నాం. అలాగే దూలిపాల వీరయ్య చౌదరి గారు అన్న ఎన్టీ రామారావు గారికి కుడిభుజంగా ఉండి ఒక మంత్రిగా రాష్ట్ర యొక్క అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అట్లాగే సంగం డైరీలో వారు చైర్మన్గా చేసి వేలాది మంది రైతులకి వారు ఆర్థిక ప్రగతికి బాటలు వేశారు. తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధికి ఎంతో కృషి చేశారు వీరయ్య చౌదరి గారు. ఈరోజు దూలిపాల వీరయ్య చౌదరి గారు చేసినటువంటి సేవల్ని, పార్టీకి వారు చేసినటువంటి కృషిని మర్చిపోలేము. ఈ సందర్భంగా వారికి ఆత్మకి శాంతి చేకూరాలని, అలాగే వారి ఆశయ సాధన జరగాలని ఆకాంక్షిస్తూ జిల్లా వ్యాప్తంగా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ వారి ఆశయ సాధన కోసం నడుం బిగించి విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దూలిపాల వీరయ్య చౌదరి గారికి జోహార్లు అర్పిస్తూ పరిటాల రవి గారికి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. కల్తీ కారం కలిగి ఉన్న 16 కారం మిల్లులకు లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాదకర కల్తీ కారం కలిగి ఉన్న యాజమాన్యాలపై సంబంధిత మిల్లులపై ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. గతంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి 5,50,00,000 మేర అవకతవకలు జరిగాయని, దీనికి సంబంధించి 106 మందికి నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ యొక్క వ్యాపారాన్ని యథేచ్ఛగా చేశారు. ఇక ముందు వాళ్ళ ఆటలు సాగు. ఇప్పటికే చాలామంది కూడా
ఆ మిల్లులకి తాళాలు వేసి పరారయ్యారు. భవిష్యత్తులో వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రశ్నే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దీంతోపాటు అక్కడ కల్తీ కారం ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఖమ్మం జిల్లాలో నుండి, ఖమ్మం ఫ్యాక్టరీపై కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. అది నేనే స్వయంగా పెడదామనుకుంటా ఉన్నా. అట్లానే కల్తీ కారం అక్కడ ఎవరైతే వీళ్ళకి అమ్మారో, ఎవరైతే వీళ్ళకి సరఫరా చేశారో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళపై కూడా కేసులు పెట్టబోతా ఉన్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు మేము ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మొదటగా నోటీసులు రద్దుకు లైసెన్సులు ఇచ్చి, ఆ తర్వాత ఖమ్మం జిల్లా వాళ్ళ మీద మాత్రం మేము కేసులు పెట్టబోతున్నాం. అట్లాగనే నిన్న రిటైర్డ్ కార్యదర్శి, చాలా కాలం ఇక్కడ పనిచేసి శాషయ్య గారు నిన్న అక్కడ మా కమిషనర్ గారి కార్యాలయంలో, మార్కెటింగ్ కార్యాలయంలో మరి ఆయన ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టడం జరిగింది. అది కనుక న్యాయమైన పోరాటం అయితే తప్పకుండా ఆ పోరాటానికి మా మద్దతు ఉంటుంది. ఎవరైతే దానిలో దోషులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించబోయిన మంత్రి గారిని కానీ సంబంధిత అధికారులను కానీ మేము కూడా కోరుతాము. దానిలో 293 లైసెన్సులకు సంబంధించిన దానిలో మా ప్రమేయం ఏమీ లేదు. అది ఎప్పుడో మేము రాక మునుపు, మా ప్రభుత్వం కూడా రాక మునుపు జరిగినటువంటి వ్యవహారం అయినప్పటికీ మేము దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే హైకోర్టు నుంచి కొన్ని, దాదాపుగా ఒక 30-40 లైసెన్సులు వాళ్ళకి ఇవ్వమని చెప్పి వచ్చినాయి కాబట్టి కోర్టు యొక్క వీటికి లోబడి వాళ్ళ వరకు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అందులో ఎన్ని మరి అక్రమాలు జరిగి వాటి అన్నిటి మీద కూడా దర్యాప్తు చేపిస్తాం. అట్లాగనే ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ జరిగి దానిలో జరిగినటువంటి అక్రమాలు, ఆ రోజు దాదాపుగా 5,50,00,000 రూపాయలు సుమారు అక్రమాలు జరిగినాయి. ఆ శాషయ్య గారు యొక్క అభియోగాలు. గుంటూరులోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలోని టెక్స్టైల్ విభాగాన్ని యూకే బృందం సోమవారం పరిశీలించింది. ఇంగ్లాండ్లోని గ్లాస్గ్లో కాలేజ్ సిబ్బంది కళాశాలలోని టై అండ్ డై విభాగంలోని ప్రదర్శనను సందర్శించి విద్యార్థులు డిజైన్ చేసిన దుస్తులను పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపల్ నాగమణి మాట్లాడుతూ, గ్లాస్గ్లో కెల్విన్ సభ్యులు ఇప్పటికే 2 ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారని తెలిపారు. సంప్రదాయ వస్త్రాల తయారీ, సంస్కృతులకు అనుగుణంగా రూపొందించే దుస్తులను వారు పరిశీలించారని, సాంకేతిక పరిజ్ఞానం సిలబస్ను ఇచ్చిపుచ్చుకోనేలా ఒప్పందం కుదిరిందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో టెక్స్టైల్ కళాశాల ప్రిన్సిపల్ ఏవి ప్రసాద్, అధ్యాపకులు ఫణిరావు తదితరులు పాల్గొన్నారు. నుంచి ఫ్యాకల్టీ మన ఇండియాని 2 సందర్శించారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ విమెన్లో వాళ్ళకి నైపుణ్యాల మీద, ప్రాచీన నైపుణ్యాలు టెక్స్టైల్ డిజైనింగ్ మీద ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. 15 3 ఫ్యాకల్టీ ఇక్కడ విజిట్ చేశారు. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చాము. ఆ తర్వాత వాళ్ళకి చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్ యూజ్ఫుల్గా అనిపించి, అక్కడి నుంచి గవర్నమెంట్ స్పెషల్ పర్మిషన్ తీసుకొని స్టూడెంట్స్ని తీసుకొని ఫ్యాకల్టీ మరియు వాళ్ళ డైరెక్టరు మొత్తం 10 టీమ్గా ఇక్కడికి వచ్చారు. వచ్చి మళ్ళీ టెక్స్టైల్ డిజైనింగ్ మీద ఫర్దర్గా నైపుణ్యాలను, ఇక్కడ స్కిల్ నాలెడ్జ్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత సర్ఫేస్ ఎన్రిచ్మెంటు, మన ఇండియాలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రాచీన కళల మీద సర్ఫేస్ ఎన్రిచ్మెంట్ కూడా పిల్లలు నేర్చుకున్నారు. జాయింట్ కొలాబరేటివ్గా మన స్టూడెంట్సు, తర్వాత గ్లాస్గో కెల్విన్ కాలేజీ స్టూడెంట్సు ఇద్దరూ కలిసి ఇక్కడ టెక్స్టైల్ రిఫ్లెక్షన్స్ అనే ఈవెంట్ని ప్రదర్శించారు. వాళ్ళు నేర్చుకున్న అన్నింటినీ కూడా వేసుకొని ఇక్కడ ఫ్యాషన్ షోలాగా ర్యాంప్ మీద నడిచి చూపించారు. ఆ తర్వాత దానికి మన కమిషనర్ ఉదయలక్ష్మి గారు అటెండ్ అవటం జరిగింది. రవాణా వాహనాలపై కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన ఫీజులు, పెనాల్టీలను ఉపసంహరించుకోవాలని కోరుతూ సిఐటియు, ఏఆర్టీడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. సిఐటియు నగర కార్యదర్శి నళినీకాంత్ మాట్లాడుతూ, గతంలో వాహనాలకు బ్రేక్ లేట్ చేస్తే 100 వసూలు చేసేవారని, ప్రస్తుతం 18,300 పెంచారని, లైసెన్స్ విషయంలో కూడా 100 నుండి 1,000 పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు సిఐటియు నాయకులు పాల్గొన్నారు. రవాణా వాహనాలపై విపరీతమైన భారీగా ఫీజులను, పెనాల్టీలు పెంచింది. బ్రేక్ చేయించుకోకపోతే గతంలో సంవత్సరానికి 100 పెనాల్టీ ఉండేది, ఇప్పుడు దాన్ని 18,300 ఘోరంగా పెంచారు. అదేవిధంగా ఫీజులను కూడా 500 నుండి 800% భారీగా విపరీతంగా ఫీజులు పెంచారు. ఒక రకంగా అక్రమంగా డబ్బు సంపాదించిన వాళ్ళకి ఆదాయ పన్ను
వేయకుండా నెల నెలల పాటు వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం పేదలైనటువంటి లారీ డ్రైవర్లకి, ఆటో డ్రైవర్లకి, ఇతర రవాణా వాహన డ్రైవర్లకి విపరీతమైన ప్రణాళికలు వేయటం, ఫీజులు వేయటం అన్యాయం అని చెప్పి మేము సిఐటిగా చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి ఈ ఫీజుని వెంటనే ఉపసంహరించుకునేటట్టుగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే మొత్తం సిఐటిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జిల్లాలో పౌర సరఫరాల పంపిణీ వ్యవస్థపై ప్రతి మంగళవారం డిఆర్సీ మీటింగ్ హాల్లో జరిగే డైలివర్ జేసీ కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా పలువురు డిఎస్ఓ చిట్టిబాబుకు ఫోన్ ద్వారా తమ సమస్యలను వివరించారు. డిఎస్ఓ చిట్టిబాబు ఫిర్యాదును స్వీకరించి తక్షణమే అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గిరిజన సంఘాల ముసుగులో శివానాయక్, కె సంజయ్ బాబులు అధికారులను బెదిరించడమే కాక తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుండటంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఏపీ ఏకలవ్య సేవా సంఘం అధ్యక్షుడు కె వెంకటేశ్వర్లు కోరారు. గ్రీవెన్స్ లో భాగంగా జిల్లా పరిషత్ హాల్లో కలెక్టర్ కాంతిలాల్ దండేను, వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు మల్లికార్జునరావు, చంద్రశేఖర్లు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గిరిజన సంఘాల ముసుగులో శివానాయక్, సంజయ్ బాబులు చేస్తున్న బెదిరింపులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంగమ్మ, లక్ష్మీ, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. మరి గిరిజన నాయకులు అని చెప్పి నకిలీ సంఘాలు పెట్టి మరి ప్రభుత్వ ఉన్నతాధికారుల మీద నలుగురు అమాయకులను గిరిజనలు వేసుకొని మరి ఏకలవ్య సంఘం కొంచెం మోసం చేశాడని చెప్పి బ్యాంకుల ఎదురు ధర్నాలు చేసి లీడ్ మేనేజర్ గారి మీద ఎస్సీ ఎస్టాడ్ కేసు కట్టాలని చెప్పి లంబడి హక్కుల పరిరక్షణ మూడవ శివనాయక్, మరి గిరిజన నాయకుడు అధ్యక్షుడు కొందనాడు సంజీవ్ బాబు వీళ్ళిద్దరు కలిసి మనం 18వ తారీఖు నాడు లీడ్ మేనేజర్ గారి కార్యాలయం ముందు, జోన్ ఆఫీస్ ముందు ధర్నా చేసి మరి లీడ్ మేనేజర్ గారి మీద మరి ఆయన స్థాయి అయింది, వీళ్ళ స్థాయి అయింది అంతా సంఘం పెట్టి సంవత్సరం కాలేదు, మరి ప్రభుత్వ ఉన్నతాధికారుల మీద కేసులు పెట్టి ఎస్ఎస్టాడ్ కేసులు పెట్టి బెదిరించి మాకు లక్షలు కావాలి, రాత్రి 11 గంటల దాకా 5 లక్షలు కావాలని చెప్పి డిమాండ్ చేసి మరి ఈ విధంగా గిరిజన జాతిని అవమానపరుస్తున్నటువంటి ఈ మూడవత శివనాయకి కొందనాడు సంజీవ్ బాబు మీద వాళ్ళు ఏ అధికారులు అయితే కోరుకుంటున్నారో మరి అధికారుల చేత విచారణ జరిపించమని ఇవాళ మరి శ్రీతో జిల్లా కలెక్టర్ గారిని కలిసి నేను కూడా మెమరేడం జరిగింది. మరి నిన్నగాక మన పోయిన నెలలో వాళ్ళ జాతికి సంబంధించినటువంటి ఒక లంబడి నా అధికారి మీద బెదిరించి మరి డబ్బులు డిమాండ్ చేశాడు. మరి గతంలో మున్సిపాలిటీ మేనేజర్ గారు, సూపరింటెండెంట్ గారి మీద కూడా సంజయ్ బాబు కేసు ఎస్ఎస్టెడ్ కేసు పెట్టి బెదిరించి మరి రాజీపరిచి ఎక్కడో డబ్బులు తీసుకున్నారు. ఈ విధంగా గిరిజన నాయకులను అధికారులను బెదిరించి డబ్బులు తీసుకుని నకిలీ సంఘాలు పెట్టుకున్నటువంటి ఈ కొందనాడు సంజయ్ బాబు మేడవత శివనాయకుల మీద మండవత శివనాయక మీద చట్టరీత్యా చర్య తీసుకోమని కలెక్టర్ గారు కలిసి మెమరేడం జరిగింది. గత నేను 20 సంవత్సరాల నుంచి కుల సంఘంలో కానీ పార్టీలో పనిచేస్తున్నా, ఎవరు నా మీద ఫిర్యాదు చేయలేదు, ఎవరు కూడా కొంచెం అసలు చెడ్డపడని చెప్పలేదు. కేవలం వీళ్ళు బ్లాక్ మెయిల్ చేయడం కోసం, డబ్బుల కోసం ఈ విధంగా దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారు. కాబట్టి ఈ నకిలీ సంఘాల వాళ్ళ మీద కలెక్టర్ గారు చర్య తీసుకోమని చెప్పి కలెక్టర్ గారికి మెమరేడం ఇవ్వడం జరిగింది. అగ్రిగోల్డ్ బాధితుల దీక్షలు 2వ రోజుకు చేరాయి. నాడు అగ్రిగోల్డ్ యాజమాన్యం యొక్క మోసంతో, నేడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో బాధితులు నిరాదరణకు గురవుతున్నారని అగ్రిగోల్డ్ కస్టమర్స్ మరియు ఏజెంట్స్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు షహీద్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కష్టాలకు ముగింపు ఎప్పుడో చెప్పాలని ఆయన కోరారు. 27వ తేదీ బాధితులంతా కలిసి భారీ ధర్నా మరియు ప్రదర్శన చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఆఫీసుల ముందు జనవరి 23 నుంచి 27 వరకు అన్ని జిల్లా కలెక్టర్ల ఆఫీసుల ముందు రిలే నిరాహార దీక్షల కార్యక్రమం చేయడం జరిగింది. మేమందరం కూడా అగ్రిగోల్డ్లో అనేక బాధలు పడి తొందరగా బాధితులకి, కస్టమర్లకి న్యాయం జరగాలని చెప్పేసి ఈ రిలే నిరాహార దీక్షల కార్యక్రమం చేపడతా ఉన్నాము. అయితే ఇంతవరకు కూడా దాదాపు 50 కోట్ల వరకు మాత్రమే మన కోర్టులోకి జమ చేయడం జరిగింది. కస్టమర్లకి దాదాపు 8,000 కోట్ల రూపాయలు రావాల్సిన అవసరం ఉంది. అయితే ఇంతవరకు కూడా ఈ ఆస్తులు వేలం ప్రక్రియ అనేది మందగుండిగా సాగుతుంది. దానికి నిరసనగా మేము ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపడుతున్నాము. ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమం 27వ తారీఖు చివరి రోజు ఒక భారీగా ఒక ర్యాలీ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాము. అయితే ప్రభుత్వం వాళ్ళు అత్యవసరంగా మాకు అందరికీ కూడా 1,000 కోట్ల రూపాయలు కేటాయించి మా బాధితులందరికీ కూడా న్యాయం చేయాలని మా అగ్రికల్చర్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కోరుతా ఉన్నాము. వికలాంగులైన తమకు ఇళ్లు నిర్మించాలని కోరుతూ నగరంలోని సుమారు 50 మంది వికలాంగులు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేకు విజ్ఞప్తి చేశారు. తమకు వచ్చే వికలాంగ పెన్షన్ నుండి తాము డబ్బు చెల్లిస్తామని, ఇళ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. వాళ్ళకి మరి మా ధన్యవాదాలు. వికలాంగులుగా మేము మరి పుట్టుకతోటే మేము మమ్మల్ని మరి దేవుడు మమ్మల్ని చిన్నచూపు చూశాడు.
కానీ అయినప్పుడు కూడా మమ్మల్ని మేము ఏమీ పొందుకోలేకపోతున్నాము. మాకు పెన్షన్ అయితే వస్తుంది కానీ ఉండటానికి నివాస స్థలం లేదు, ఇల్లు లేదు. మా ఎందు దయించి అధికారులకి మేము రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాము. మాకు అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి మరి కొన్ని, వాటిల్లో మేము నెలకు పెన్షన్ వస్తుంది, వాటిలో మరి కట్ చేసుకున్న బాధ లేదు. మాకు వికలాంగులుగా మా కోటాలో మరి మేము 50 మంది ఉన్నాము. మాకు ఏదైనా ప్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇవ్వాల్సిందిగా అధికారులకు రెండు చేతులు జోడించి మేము నమస్కరిస్తున్నాము. మేము గతంలో ఏం పెట్టలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాము. దీన్ని స్వీకరించిన కలెక్టర్ గారికి మేము రెండు చేతులు జోడించి మీ మీడియాకు కూడా మేము నమస్కరిస్తున్నాము. నా పేరు సంపూర్ణ, జి సంపూర్ణ. మమ్మల్ని వికలాంగులుగా మరి మేము, మాకు పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకొని మరి అద్దిల్లు కట్టుకోవాలి కదా. మాకు ఇవ్వాల్సిన మైనట్టు మాకు ఇవ్వండి. మాకు మరి మాకు రావాల్సిన ఏం పొందుకోలేకపోతున్నాము. మా పేర్లు చెప్పి అధికారులు మొత్తము మరి దోసుకొని మాకు ఏం న్యాయం జరగట్లేదు. మరి ఈరోజు మమ్మల్ని ఈ అధికారులు మమ్మల్ని స్పందించి మీ అందరికీ మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెల్లించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.